नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మలపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు చిత్త నక్షత్రం గురించి తెలుసుకుందాము ఈ చిత్త నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు ఈ చిత్త నక్షత్రం యొక్క స్వభావం ఎలా ఉంటుంది ఈ యొక్క చిత్త నక్షత్రములో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది నీచ స్థితిలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది అంటే ఉచ్చ స్థితి అంటే మనకు అనుకూల ప్రభావము నీచ స్థితి అంటే మనకు వ్యతిరేక ప్రభావము అనుకూల ప్రభావంలో ఉన్నప్పుడు ఈ నక్షత్ర ప్రభావం ఎలా ఉంటుందంటే పరుగురికి ఆకర్షణ శక్తి కలిగి ఉంటుందంటే మన ద్వారా మన మాట ద్వారా మన ప్రవర్తన ద్వారా అవతలని వాన్ని ఆకర్షణ చేసుకొని తద్వారా మంచి పనులను మనం నడిపించగలుగుతాము స్నేహపూరితంగా మెలగగలుగుతాము ఎవరు ఏది చెప్పినా అర్థం చేసుకునే మనస్తత్వం మనం ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఉంటుంది తద్వారా ప్రతి పనిలో మనకు లాభాలు చేకూరుతాయి అంటే మంచి హృదయము మంచి పనుల గురించి మనం ఆకాంక్షించినప్పుడు ప్రతి ఒక్క పని మనకు లాభమే చేకూరుస్తుంది అది బంధువులైనా సరే స్నేహితులైనా సరే వ్యాపార సంస్థలైనా సరే ఎటువంటిదైనా రూపాయి పెట్టేకాడ 10 రూపాయలు గడించగలుగుతాము విద్య అభ్యసించిన వారికి ఉన్నత శిఖరాలు మనం చేరగలుగుతాము పెద్ద పెద్ద పోస్టులలో స్థిరపడతారు లాభాలు సాధిస్తారు మనమే ఓ అంద మేనేజింగ్ డైరెక్టర్లు కానీ సొంత వ్యాపారాలలో కానీ గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసే వ్యక్తులకు ప్రమోషన్స్ కానీ ఇట్లా ఇల్లు స్వయం కృషిగా ఇల్లు కట్టేవాళ్ళు కానీ స్థిరాస్తులు ఇట్లా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్క వ్యాపారంలో ప్రతి ఒక్క రంగంలో మంచి అనుకూలత కలుగుతుంది మరి చిత్త నక్షత్రం వ్యతిరేకత ఎప్పుడు ఏర్పడుతుంది మనకి ఒకటే నక్షత్రము కదా ఒకే నక్షత్రంలో ఉంటాం కదా అన్నప్పుడు వాస్తవమే కానీ ఒకే రాశి ఒకే నక్షత్రం ఉంటుంది కానీ వయసును బట్టి మనకి మహర్దశలు మారుతూ ఉంటాయి తెలుసో తెలియదు మీకు చాలామంది ఆలోచిస్తుంటారు నక్షత్రము రాశి ఒకటేలే ఇదంతా దాంట్లోనే పోతుందిలే అనుకుంటారు కానీ వయసును బట్టి కూడా మహర్దశలు మారుతూ ఉంటాయి అదేంటంటే కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వయసు వరకు గురు మహర్దశ ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు 12-13 సంవత్సరాలకి శుక్ర మహర్దశ వస్తుంటుంది ఆ శుక్ర మహర్దశ పోగానే శని మహర్దశ ఏర్పడుతూ ఉంటుంది ఆ శని మహర్దశ పోగానే బుధ మహర్దశ ఏర్పడుతూ ఉంటుంది ఇట్లక మనకి మారుతూ ఉంటుంది భూగోళం ఎలాగ గుండ్రంగా తిరుగుతుందో గ్రహాలు కూడా భూమి చుట్టూ మనకి భూమి చుట్టూ మనం గ్రహాల చుట్టూ కూడా మన భూమి మీద తిరుగుతుండటం వల్ల మన యొక్క ప్రభావం కూడా గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అప్పుడు నక్షత్ర ప్రభావం కూడా కొన్ని గ్రహాలు మనకి కొన్ని పాదాలు నీచ స్థితి ఉచ్చ స్థితి ఉన్నప్పుడు మనకి అవకతవకలు ఏర్పడతాయి అవకతవకలు ఏర్పడినప్పుడు నీ చెప్పిన విధంగా నష్టాలు జరుగుతూ ఉంటాయి మానవులకి వివాహాలు జరగవు వివాహాలు లేట్ అవుతుంటాయి ప్రత్యేకమైన ఆపదలు కలుగుతూ ఉంటాయి వయసు అయిపోతున్న సంబంధాలు కుదరవు నిరుద్యోగులుగా మిగిలిపోతుంటారు ఏ ఉద్యోగం చేసినా స్టాండర్డ్ ఉండదు ఎక్కడ ఏది చేసినా అక్కడ అపరాధన జరుగుతూ ఉంటుంది వేరే వాళ్ళ వల్ల మనకు మానసిక వేదన కలుగుతుంటుంది అన్యోన్యత కోల్పోతుంటారు భర్త భార్యలు ఆపదలు కలుగుతూ ఉంటాయి ప్రమాదాలు మనకు పోతూ పోతూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి పరుగుల వలన ఏరే రకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మనం మంచి చేసినా కూడా అవతల వాడి దృష్టిలో చిత్రువుగా తయారయ్యి మనకి ఆపదలు కలిగిస్తూ ఉంటారు ఇటువంటి దశలుగా మనకి వ్యతిరేక దశలు ఉన్నప్పుడు ఈ నక్షత్రములో మనకి ఇటువంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి అప్పుడు ఏది చేస్తే దీని నుంచి మనం బయటపడతాము అంటే ఈ చిత్త నక్షత్రానికి అధిపతి నక్షత్రాధిపతి మనకి కుజుడు కుజగ్రహము ఆ కుజగ్రహాన్ని శాంతిపరచడానికి రత్నము ఏది వాడాలంటే పగడము వాడాలి పగడము రత్నము వాడాలి ఈ పగడ రత్నం అనేది మనము వాడటము ఉంగరము చేయించి పెట్టడము ద్వారా కానీ లాకెట్ ద్వారా అంటే వెండి చైన్లో కానీ మనకి వీలు కుదిరితే బంగారు చైన్లో కానీ ఒక లాకెట్ లెక్క తయారు చేసి హృదయానికి మనకి హృదయానికి అంటే అంతవరకు వేసుకుంటే అవి ఉంగరము చేయించడము ద్వారా మన శరీరం పైన ఆ కాంతి ప్రసరించి మన శరీరము ద్వారా మన రక్తము ద్వారా మన పైన కుజగ్రహ ప్రభావం మనకి శాంతి ఇచ్చేటట్టుగా ప్రభావం తగ్గిస్తూ ఉంటుంది అలాగే వయసును బట్టి కూడా మన దశల ప్రకారంగా కూడా రత్నాలు వాడాలి రాహుదశకు గోమేధకము ఇందా
గురు మహర్దేశకు పుష్పరాగము, కనక పుష్పరాగము, శని మహర్దేశకు నీలము, ఇట్లా బుధ మహర్దేశకు పచ్చ, కేతు మహర్దేశకు వైడూర్యము, ఇట్లా మీకు వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత వయసుకి ఏ దశలో నడుస్తున్నారని మీరు తెలుసుకోవాలి. మా లాంటి పండితుల ద్వారా మీ యొక్క జాతక చక్రములో ఏ రాశి నడుస్తుంది, ఏ నక్షత్రము నడుస్తుంది, ఏ దశలో మీరు ఉన్నారు వయసు ప్రకారంగా అనేది తెలుసుకొని ఆ దశకి శాంతి చేపించి, నక్షత్రానికి శాంతి చేపించి, ఉంగరము ద్వారా శాంతి చేర్చి మీకు ప్రశాంతమైన జీవితం, ప్రశాంతమైన మనుగడ, ప్రశాంతమైన అభినుతి అభియోగము మీకు ప్రాప్తి అయ్యేటట్టుగా ఈ రత్నమాలను ధరించండి. మా ద్వారా క్వాలిటీకి సంబంధించింది, ఐఎస్ఐ మార్క్ సంబంధించింది, ఏ రత్నము ఎంత క్యారెట్లో మీరు ధరించాలి, ఏ లోహములో మీరు ఉంగరము ధరించాలి చేయించాలి, ఏ వారము ఏ రోజు మీకు ఏ పూజా కార్యక్రమం చేయించిన తర్వాత ఏ రత్నము ఏ ఉంగరము ఎలా ధరించాలి అనేది మా ద్వారా వివరంగా మీరు ఏ ప్రాంతములు ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా యూట్యూబ్ చూస్తున్న తెలుగు వారికి మా యొక్క విషయము మీకు పరిజ్ఞానం మీరు గ్రహించగలిగితే నేరుగా మా ద్వారా నేరుగా మమ్మల్ని సంప్రదించడం కానీ లేదా ఫోన్ ద్వారా సంప్రదించడం కానీ వీడియో కాల్ ద్వారా కానీ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కానీ జూమ్ ద్వారా కానీ ఏ ప్రదేశం నుంచి అయినా కూడా మమ్మల్ని నేరుగా చూసి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి సమస్య, ఆ సమస్యకి తగ్గ పరిష్కారం ఏ రకంగా, ఏ రాయి వాడితే మీరు పరిపూర్ణంగా ఉండగలుగుతారు, ఏ స్టోన్ పెడితే మీరు ప్రశాంతంగా జీవించగలుగుతారు అనేది మా ద్వారా మీరు తెలుసుకొని మీ జీవిత గమనాన్ని ప్రశాంతంగా సాగించాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరూ మంచి విషయాన్ని ప్రతి ఒక్క విషయం మీ ద్వారా ప్రజలకు షేర్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోస్ని ముందు వీడియోస్ని ఇంకా కొన్ని మా యొక్క మంచి మా ద్వారా మంచి విషయాలు మీకు తెలియపరచాలని ఆకాంక్షిస్తూ ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సర్వేజన సుఖనోభవంతు జీవించాలని ఆకాంక్షిస్తూ శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.